రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మొదటి శ్రేణి యోధులైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు కరోనాపై ఆయన ప్రగతి భవన్లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు రెండు మూడు నెలల కాలానికి యాభై వేల మంది ఎంబీబీఎస్ వైద్యులతో పాటు నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మాసిస్టులు ఇతర పార్మమెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించాలని సీఎం ఆదేశించారు ఎంబీబీఎస్ పూర్తి చేసి సిద్ధంగా ఉన్న అర్హులైన వైద్యుల నుంచి వెంటనే దరఖాస్తులు స్వీకరించి నియమకాలు చేపట్టి వారికి గౌరవప్రదమైన రీతిలో వేతనాలు ఇస్తామన్నారు కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వారి సేవలకు సరైన గుర్తింపు ఇస్తామన్నారు ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వేటేజీ మార్కులు ఇస్తామని తెలిపారు కష్టకాలంలో ప్రజల కోసం సేవ చేయడానికి యువ వైద్యులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు ఆసక్తి గలవారు వారు ఓడిఎల్ఎస్ డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు ఇక వరంగల్ ఆదిలాబాద్ జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను తక్షణమే ప్రారంభించాలని వైద్య సిబ్బందిని నియమించాలని సీఎం నిర్ణయించారు కాకతీయ మెడికల్ కాలేజ్ ఆవరణలో నిర్మించిన ఎంజీఎంకు చెందిన రెండు వందల యాభై పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి మూడు వందల అరవై మూడు మంది ఆదిలాబాద్ రిమ్స్లో మరో రెండు వందల యాభై పడకల ఆసుపత్రికి మూడు వందల అరవై ఆరు మంది చొప్పున మొత్తం ఏడు వందల ఇరవై తొమ్మిది మంది సిబ్బందిని నియమిస్తున్నట్లు తెలిపారు ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన కింద నిర్మిస్తున్న వరంగల్ ఆసుపత్రికి ప్రభుత్వ వాటా కింద తక్షణమని ఎనిమిది కోట్లు ఆదిలాబాద్ ఆసుపత్రికి ఇరవై కోట్ల చొప్పున విడుదల చేయాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావుకు సీఎం ఆదేశించారు రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయని ఆసుపత్రిలో మొత్తం రెండు వేల నాలుగు వందల ఆక్సిజన్ పడకలు ఆరు వందల వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నాయని సీఎం తెలిపారు వైద్య బృందాలు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తున్నాయని తెలిపారు